ఆ గంగానది యొక్క వృత్తాంతాన్ని విన్నటువంటి రాముడు, లక్ష్మణుడు, మిగిలినటువంటి మహర్షులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప గొప్ప విషయాలు తమకు వివరించినందుకు విశ్వామిత్రుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేశారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు రాత్రి అక్కడే గడిపారు. రామలక్ష్మణులు ఇద్దరూ పడుకున్నారే గాని వాళ్లకి ఎంతసేపు ఆ గంగావతరణ దృశ్యాలే కంటే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలాసేపు ఆలోచించి నిద్రపోయారు. తెల్లవారిపోయింది, సూర్యోదయమైంది. విశ్వామిత్రుడు ప్రాతరాహ్నికాలు అన్నీ కూడా ముగించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు కూడా వారి యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేశారు. అప్పుడు రాముడు, ఓ తాపసోత్తమ, గడిచిన రాత్రి చాలా పవిత్రమైనటువంటిది. నేను వినాల్సినటువంటి కథంతా కూడా విన్నాను. ఆ కథని గురించి, గంగానదిని గురించి ఆలోచిస్తూ ఉండగానే రాత్రంతా కూడా గడిచిపోయింది. స్వామి, నావ సిద్ధంగా ఉంది. ఈ పుణ్యనదిని ఇప్పుడే మనం దాటిపోదాము అన్నాడు. మహర్షి, రామలక్ష్మణులు, మిగిలినటువంటి ఋషిజనం అందరూ కూడా ఆ నావ ఎక్కి గంగానదిని దాటి అవతల గడికి చేరారు. అక్కడ ఆ ప్రదేశమంతా కూడా చాలా అందంగా ఉంది. ప్రకృతి యొక్క అందాలన్నీ కూడా వీక్షిస్తూ వాళ్లు మహావేగంగా నడుస్తూ ఉన్నారు. వాళ్లకి విశాల పట్టణం కనిపించింది. ఆ పట్టణమంతా కూడా చాలా అందంగా ఉంది. రాముడు విశ్వామిత్ర మహర్షిని చూసి, స్వామి, ఈ పట్టణమంతా కూడా స్వర్గంలా కనిపిస్తూ ఉన్నది. ఇది ఏ మహారాజుకు సంబంధించింది? దీని యొక్క వృత్తాంతం ఏమిటి అంటూ అడిగాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్ర మహర్షి విశాల నగరాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రామా, ఈ విశాల పట్టణం అంతా కూడా నేను చెబుతాను విను. కృతయుగంలో దితి యొక్క కుమారులు మహాబలవంతులుగాను, ఐతి యొక్క కుమారులంతా కూడా పరమ ధార్మికులుగాను ఉండేవాళ్లు. అంటే దితి యొక్క కుమారులు దైత్యులు, వీళ్లు మహాబలవంతులు. ఐతి యొక్క కుమారులు వీళ్లు దేవతలు, వీళ్లు పరమ ధార్మికులు. ఇలా ఉంటూ ఉండేవాళ్లు. అయితే అనారోగ్యము, వార్ధక్యము, మరణము ఇవి ఏవి కూడా లేకుండా ఉండటానికి ఉపాయం ఏమిటి అని వీళ్ళందరూ కూడా ఏకమై ఆలోచించారు. పాల సముద్రాన్ని గనక మధించినట్లయితే అందులో నుంచి అమృతం పుడుతుందని, ఆ అమృతాన్ని గనక తాగినట్లయితే జరా మరణాలు ఇవి ఏవి కూడా ఉండవు అని వాళ్ళకి తెలిసింది. దైత్యులు, దేవతలు ఇద్దరూ కూడా మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనేటటువంటి మహాసర్పాన్ని ఆ కవ్వం తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. ఈ విధంగా వాళ్ళు చాలా కాలం క్షీరసాగరాన్ని మధించారు. అప్పుడు వాసుకి యొక్క ముఖాలన్నీ కూడా విసంగకడం మొదలుపెట్టినాయి. ఆ మహాసర్పం మందరగిరి పర్వతంలో ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా కరిచేయటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహలం మహావిషం, రామచంద్ర,
సముద్రంలో నుంచి హాలాహలము అనేటటువంటి విషం మంటలు కక్కుతూ బయటికి వచ్చింది. ఆ మంటలకి దేవదానవులందరూ కూడా ఈ జగత్తంతా కూడా దగ్ధమైపోతుంది అనిపించింది వాళ్ళకి. వాళ్ళు చాలా భయపడిపోయారు. సమస్త ప్రాణికోటిని కూడా కాపాడేటటువంటి ఆ రుద్రుని దేవతలందరూ కూడా శరణు వేరారు. మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చాడు. ఆయన రుద్రుణ్ణి చూసి నవ్వుతూ, ఓ రుద్రుడా, నువ్వు ఈ దేవతల అందరిలోకి కూడా పెద్దవాడివి, నువ్వే అగ్రజుడివి, కాబట్టి ఈ క్షీరసాగర మథనంలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి ఈ హాలాహలాన్ని అగ్రనైవేద్యంగా నువ్వే స్వీకరించాల్సింది అన్నాడు. శివుడు దేవతల యొక్క భయాన్ని గమనించాడు. మహావిష్ణువు చెప్పినటువంటి విషయాన్ని గురించి ఆలోచించాడు. మహాభయంకరమైనటువంటి ఆ విషయాన్ని అలా తాగేశాడు. దేవదానువులు మళ్లీ క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. కవంగా ఉన్నటువంటి ఈ మందరగిరి పర్వతం పాతాళ లోకం దాకా దిగిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని చూసి, ఓ మహానుభావ దేవదేవ, నువ్వే మాకు దిక్కు, ఈ మందరగిరి పర్వతాన్ని నువ్వు తప్పించి ఎవరూ పైకి లేపలేరు, కాబట్టి నువ్వే దీన్ని పైకి లేవనెత్తి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసింది అన్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తాబేల రూపం ధరించాడు. ఆ పాలసముద్రంలోకి వెళ్లాడు. ఆ మందరగిరి పర్వతాన్ని తన వీపున ధరించి అది నిలబడేట్టుగా చేశాడు. శ్రీ మహావిష్ణువు పురుషోత్తముడు అంతేకాదు, ఆ పర్వత శిఖరాన్ని పట్టుకుని క్షీరసాగర మథనానికి తోడ్పడ్డాడు. అప్పుడు ఆ క్షీరసాగరంలో నుంచి ఒక చేత్తో దండం, రెండవ చేత్తో కమండలం పట్టుకుని ధన్వంతరి ఈయన బయటకు వచ్చాడు. ఆ తర్వాత సముద్రంలో నుంచి ఒక రసము అనేది బయటకు వచ్చింది. ఆ రసంలో నుంచి మహాంధగతులైనటువంటి 60 కోట్ల మంది స్త్రీలు వచ్చారు. రసంలో నుంచి ఆవిర్భవించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్సరసలు అనే పేరు వచ్చింది. వాళ్లతో పాటుగా లెక్క పెట్టడానికి వీలు లేనంతమంది వాళ్ల యొక్క చిరికెత్తెలు పనివాళ్లు వీళ్ళందరూ కూడా పుట్టుకొచ్చారు. ఈ అప్సరసలను వివాహం చేసుకోవటానికి అటు దేవతలు గాని ఇటు దైత్యులు కాని ఎవరూ కూడా ఇష్టపడలేదు. దాంతో ఈ అప్సరసలందరూ కూడా దేవవేశ్యలైపోయారు. ఆ తర్వాత పాలసముద్రంలో నుంచి వరుణదేవుని యొక్క కుమార్తె వారుణి, ఈవిడ సురాధి దేవత, ఈవిడ బయటికి వచ్చింది. ఆ సురను తీసుకోవడానికి దైత్యులెవరూ కూడా ఇష్టపడలేదు. దేవతలు మాత్రం ఆ సురని స్వీకరించారు. అందువల్లనే దేవతలు అప్పటి నుంచి సురలు అని పిలువబడుతూ ఉన్నారు. ఈ సురని ఇష్టపడలేదు కాబట్టి దైత్యులందరూ కూడా అసురులయ్యారు. ఈ సురని పుచ్చుకోవటం వల్ల దేవతల దేహాలన్నీ కూడా పులకించిపోయినాయి. వాళ్ళు మహదానందాన్ని అనుభవించారు. ఆ తరువాత పాలసముద్రంలో నుంచి ఉచ్చైశ్రవము, కౌస్తుభము పుట్టుకొచ్చినాయి. చివరికి పాలసముద్రంలో నుంచి అమృతం ఆవిర్భవించింది.
ఈ అమృతం కోసం దేవతలు దానవులు ఇద్దరు కూడా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. దితి యొక్క పుత్రుల్ని అనేక మందిని దైత్యులు చంపేశారు. అలాగే దైత్యుల్ని చాలా మందిని ఈ దేవతలు కూడా నాశనం చేశారు. మొత్తం మీద కులక్షయం అయిపోయేదాకా ఈ పోరాటం అనేది జరిగింది. అప్పుడు దైత్యులంతా కూడా రాక్షసులతో ఏకమైపోయారు, దేవతల్ని ఎదిరించారు. ఆ యుద్ధానికి ముల్లోకాలు కూడా తలడిల్లిపోయినాయి, సర్వనాశనం అయిపోతూ ఉన్నది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అందరినీ మాయ చేసి అమృతానిగా తాపారించాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఆ మహాసంగ్రామంలో దైత్యులందరినీ కూడా దేవతలు చంపేశారు. ఈ రకంగా దితి యొక్క కుమారులైనటువంటి దైత్యులందరూ మరణించిపోయిన తర్వాత దేవేంద్రుడు అమృతాన్ని, త్రిలోకాధిపత్యాన్ని సంపాదించి సమస్త లోకాలు కూడా పరిపాలించాడు.